అందమైన ప్రేమ కథల్ని తలపించే లవ్ స్టోరీలు మీరు వినే ఉంటారు, కానీ అచ్చంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించే ప్రేమ కథ కాదు కాదు, అక్రమ సంబంధం కథ మీరు విని ఉంటారు. అతను పేరు మోసిన డాక్టర్, అప్పటికే ఎంతో అనుభవం ఉంది, కోట్లలో సంపాదన ఉంది, అందమైన భార్య, ఆణిముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు బాగానే ఉంది వినడానికి, కాని నిండుగా వడ్డించిన విస్తరిలో మన్ను పోసినట్టుగా ఓ అందాల మాయలేడి ఎంటర్ అవడంతోనే కథంతా తలక్రిందులైంది. వివరాల్లోకి వెళితే విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. అది ఘోర. ఊరు అంత పెద్దది కాకపోయినా అందులో ఓ డాక్టర్ మాత్రం చాలా పేరు పొందాడు. ఆ ఫేమస్ సర్జన్ డాక్టర్ పేరే ధర్మేంద్ర ప్రధాన్ సింగ్. అతని చేయి పడితే రోగులు అతి త్వరగా కోలుకుంటారు. ఎంతో మంది డాక్టర్ల చేతిలో రోగం నయమవ్వక విసిగిపోయిన మొండి రోగాలకు కూడా ఇతని చేతిలో అంతం తప్పదు. ఈ ఖరీదైన వైద్యుడి పేరుకు తగ్గట్టే పెద్ద హాస్పిటల్ కూడా ఉంది. 2006లో పక్క ఊరు షాపూర్ నుంచే ఓ అందమైన అమ్మాయి రాఖీ శ్రీవాత్సవ అలియాస్ రాజేశ్వరి వాళ్లమ్మ వైద్యం కోసం మన ధర్మేంద్ర హాస్పిటల్కి వచ్చింది. డాక్టర్ కాస్త పెద్దవాడే అయినా మన పాపకి వయసు అడ్డం రాలేదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తో గుండెల్లో గంటలు మోగాయి. మెల్లగా డాక్టర్ కి సైట్ కొట్టడం మొదలుపెట్టింది. అతని ఫోన్ నంబర్ రాబట్టి ప్రతి చిన్న విషయానికి కాల్ చేసేది. అతని గదిలోకి వెళ్లి అర్థం లేని ప్రశ్నలు సందేహాలు అడిగేది. ఉద్దేశం తెలిసే మన డాక్టర్ ఏ వయసుతో పనేముంది ప్రేమకి అని రాఖీతో ప్రేమలోకి జారిపోయాడు. అయితే స్పెషల్ కేర్ తో అమ్మకు ట్రీట్మెంట్ చేయిస్తూనే తాను కూడా అక్కడే సెటిల్ అయ్యి డాక్టర్ తో హోటల్ రూమ్ దాకా వెళ్లింది. ఎటో వెళ్లిపోయింది వయసు, ఇలా దగ్గరైంది మనసు అనుకుంటూ వాళ్లు డ్యూయట్స్ పాడుకున్నారు. అదే రాత్రి శారీరకంగా కూడా ఒక్కటయ్యారు. ఇక ఆ రోజు మొదలు ప్రతిరోజు సినిమాలు, షికార్లు, ఫారిన్ ట్రిప్పులు, ఇలా ప్రేమాయనం పల్లెటూరు నుంచి ప్రపంచ టూర్ దాకా నడిచింది. రహస్యంగా మన డాక్టర్ ను పెళ్లి కూడా చేసుకుంది రాఖీ. ఇలా 2016 నుంచి 2011 దాకా సక్సెస్ఫుల్ గా 5 సంవత్సరాలు భార్యకు దొరకకుండా మేనేజ్ చేశాడు మనోడు. అంతేనా, తన రేంజ్ కి ఏమాత్రం తీసిపోని విధంగా అంతమైన ఇంటిని కూడా రాఖీకి గిఫ్ట్ గా చేశాడు మన డాక్టర్ బాబు. అయితే ఇంటిని బహుమతి ఇచ్చినా దాని కాగితాలు మాత్రం ఆమెకి ఇవ్వలేదు. ఇంటిని కూడా అప్పటికి ఆమె పేరు మీదకు మార్చలేదు. ఈ విషయంలో ఈ లవ్ బర్డ్స్ గొడవ కూడా పడేవారు అప్పుడప్పుడు. చిన్న చిన్న గొడవలు ఉన్నా చూడముచ్చటగా కలిసి తిరిగేవాళ్ళిద్దరు. అయితే అన్ని అనుకున్నట్లుగా జరుగుతున్న సమయంలోనే డాక్టర్ భార్య ఉషా ఎంట్రీతో కథ కాస్త అడ్డం తిరిగింది. లెక్కల్లో ఏంటి ఇన్ని తేడాలు అని, ఇంతలా డిస్కౌంట్లు ఇస్తూ వైద్యం చేసే అవసరం ఎందుకు వచ్చింది అని హాస్పిటల్ స్టాఫ్ ను ఉషా ప్రశ్నించింది. ఆ పేషెంట్స్ అందరూ రాఖీ మేడం తరఫున వచ్చారు కాబట్టి అంత డిస్కౌంట్ ఇవ్వాల్సి వచ్చింది అని ఉన్న విషయం చెప్పేశారు హాస్పిటల్ స్టాఫ్. ఆడవారికి చిన్న హింట్ ఇస్తే చాలు, ఊపి లాగేస్తారు కదా. అసలు ఈ రాఖీ ఎవరు, రాఖీతో తన భర్తకి ఉన్న సంబంధం ఏంటి అన్నది మొత్తం కూడా తెలుసుకుంది ఉషా. ఉషా పెట్టిన గట్టి నిఘాలో డాక్టర్ ధర్మేంద్ర సులభంగా చిక్కుకుపోవడమే కాకుండా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు కూడా. ఎందుకంటే ఉషా డాక్టర్ ఇంకా రాఖీల కాల్ హిస్టరీ, చాట్లను బయటకు తేవటమే కాకుండా వాళ్ల ఇంట్లో దొరికిన ఇంటి కాగితాలు ఎక్కడివని కూడా గట్టిగా అడిగింది. దాంతో మన వాడి ఫ్యూజులు ఎగిరిపోయాయి. మరేమని చెప్తాడు, ఉంచుకున్న దానికి కొన్న ఇంటి కాగితాలని చెప్పుకోలేడు కదా. అయినా సీన్ అర్థమైన ఉషా డాక్టర్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆ రోజు నుంచి డాక్టర్ తో పాటే తిరిగేది. అయినా రాఖీ ఊరుకోక వేరే వేరే నంబర్ల నుంచి ధర్మేంద్రకు కాల్స్ చేసేది. ఒక 10 రోజులు కలవకుండా ఉన్నారంతే. మళ్లీ ఏదో ఒక దారి వెతుక్కొని అప్పుడో ఇప్పుడో కలుస్తూ కూడా తమ కథను ఇంకో 5 ఏళ్లు అంటే 2017 దాకా నడిపించారు నవప్రేమికులు. అయితే ఎవరో అన్నట్టుగా సీక్రెట్ వైఫ్ కూడా వైఫై లాగే దగ్గరగా ఉన్నప్పుడు కనెక్ట్ అయి ఉంటూ కాస్త దూరం పెరగగానే డిస్కనెక్ట్ అవుతుందని రాఖీ నిరూపించుకుంది. ఉన్న దొంగ మొగుడు చాలదన్నట్టు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లో పరిచయమైన మనీష్ సిన్హాతో మాట్లాడుతూ అతన్ని కూడా బుట్టలో వేసుకుంది. అయితే మనీష్ ను పెళ్లి చేసుకుని అందరికీ పరిచయం కూడా చేసింది. అలా అఫీషియల్ గా మనీష్ తో ఉంటూ అన్అఫీషియల్ గా ధర్మేంద్రని మెయింటైన్ చేస్తూ 2 ట్రాక్లు నడిపించింది. బిజినెస్ పని మీద మనీష్ బీహార్ వెళ్తే డాక్టర్ కి కాల్ చేసి పిలిపించుకునేది. డాక్టర్ ఇచ్చిన ఇంట్లోనే ఇద్దరు మొగుళ్లతో మార్చి మార్చి కాపురం ఉంది. అయితే ఈ విషయం ఇద్దరు భర్తలకు తెలియకుండా బాగానే మెయింటైన్ చేసింది. కానీ మన డాక్టర్ బాబుకే ఇద్దరు పెళ్లాలను మెయింటైన్ చేయడం కుదరక రాఖీని సైడ్ అయిపోమన్నాడు. ససేమిరా అన్న రాఖీ తన అసలు రంగు చూపిస్తూ ధర్మేంద్రని కొత్త ఇంటి కోసం, ఇంకా బ్రతకడానికి కావలసిన డబ్బు కోసం రకరకాలుగా బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టింది. భయపడే ధర్మేంద్ర ఆమె పెట్టిన కండిషన్స్ కి కమిట్ అయ్యాడు. అలా ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. ధర్మేంద్రతో గొడవలు పడుతూ కూడా మనీష్ తో ఎంజాయ్ చేయటం ఆపలేదు రాఖీ. మనీష్ కూడా తన భార్య మంచితనానికి, ప్రేమకు ముగ్ధుడై నేపాల్లోని పొకారా హిల్ స్టేషన్ కి వెకేషన్ ప్లాన్ చేశాడు. అలా జూన్ 1 నుంచి 6 వరకు ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్లారు.
మొదటి 4 రోజులు మాదానందంగా గడిపారు మనీష్ రాఖీలు. బిజినెస్ పనిలో తప్పనిసరిగా 4వ తేదీనే మనీష్ బీహార్ రావాల్సి వచ్చి వెంటనే విమానంలో బయలుదేరాడు. ఇంకా అవకాశం ఉంది కదా అని రాఖీ హోటల్లోనే ఉండిపోయింది. అటు మనీష్ ఎగ్జిట్ అవడంతోనే ధర్మేంద్రని ఎంట్రీ చేసింది. దొరికిందే ఛాన్స్ అని ధర్మేంద్ర కూడా తన ఇద్దరు మిత్రులు ప్రమోద్ కుమార్ సింగ్ మరియు దేశ్ దీపక్ నిసార్లను నేపాల్ కు కూడా తీసుకువెళ్లాడు. ఎలా అయినా రాఖీని వదిలించుకోవాలని ముగ్గురు కలిసి మర్డర్ ప్లాన్ తీసుకున్నారు. మిత్రులను రాఖీ రూమ్ పక్కనే ఉన్న రూమ్ లో ఉంచాడు. జూన్8వ తారీఖు వరకు కొత్తగా పెళ్లైన జంటలా సరదాగా గడిపారు. 8వ తేదీన ధర్మేంద్ర రాఖీని పొకోరాలోని ఎత్తైన కొండ మీదకు షికారుకు తీసుకువెళ్తాను అని తీసుకువెళ్లాడు. పథకం ప్రకారమే తన మిత్రులిద్దరినీ అదే కొండ చివరన ఉంచాడు. రాఖీ వ్యూను ఎంజాయ్ చేస్తూ కొండ చివర భాగాలకు వెళ్తూ ఉంటే ధర్మేంద్ర ఫోటోలు తీస్తాను అంటూ ఆమె ఫోన్ను తీసుకున్నాడు. అదును చూసి వెనకే ఉన్న తన మిత్రులకు సైగ చేయటంతో వాళ్లు రాఖీని కొండ మీద నుంచి కిందకు తోసేశారు. పని అవ్వగానే చేతులు దులుపుకొని ముగ్గురు ఇండియాకు చేరుకున్నారు. మరుసటి రోజే మన డాక్టర్ బాబు పథకం ప్రకారం గౌహతి వెళ్లి రాఖీ ఫోన్తో ఆమెలాగే ఫేస్బుక్ లో ఫోటోస్ పెట్టి పనిమీద గౌహతి వచ్చినట్లుగా పోస్ట్ చేశాడు. అందరూ నిజమే అని అనుకున్నారు. కానీ రాఖీ తమ్ముడు ఆమెతో మాట్లాడడానికి ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె నుంచి ఎటువంటి జవాబు రాకపోవడం వల్ల అనుమానం వచ్చింది. కాల్ మాట్లాడమంటే మెసేజుల్లోనే బిజీగా ఉన్నానని చెప్తున్న డాక్టర్ మాటలకు రాఖీ తమ్ముడికి అనుమానం మొదలైంది. వెంటనే అతను షాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్క మిస్సింగ్ విషయమై కంప్లైంట్ ఇచ్చి అనుమానితుడిగా తన అక్క భర్త మనీష్ మీద కిడ్నాప్ కేసు వేయించాడు. ఎందుకంటే అక్క మిస్సింగ్ కి ముందు మనీష్ రాఖీలు వెకేషన్ కోసం నేపాల్ వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. పోలీసులు బీహార్ లోని మనీష్ ను విచారించగా మనీష్ తప్పులేదని ప్రూవ్ అయింది. మరోవైపు రాఖీ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు 2 రోజుల క్రితం వరకు కూడా ధర్మేంద్రతో రాఖీ మాట్లాడిందని తెలుసుకున్నాక ఫోన్ సిగ్నల్ ఆధారంగా మరో టీం గౌహతి వెళ్లింది. అప్పటికే భయంతో ధర్మేంద్ర రాఖీ మొబైల్ ను కాలువలో పడేసి గోరఖ్పూర్ వెళ్లాడు. హోటల్ సీసీటీవీ ఇంకా వేరే ఆధారాలతో ధర్మేంద్రను పట్టుకుని విచారించారు పోలీసులు. ఆ ప్రాసెస్ లోనే నేపాల్ పోలీసుల సాయంతో కొండ ప్రాంతాలను గాలించి రాఖీని ప్రాణాలతో బయటకు తీసుకురాగలిగారు. ధర్మేంద్ర తన అక్రమ సంబంధం గురించి బయటపడక తప్పలేదు. పోలీసుల ముందు తన మర్డర్ స్కెచ్ బయట పెట్టగా తప్పలేదు. ఒకరికి తెలియకుండా మరొకరిని మెయింటైన్ చేస్తూ ఇద్దరి భర్తల ముద్దుల భార్యగా రాఖీ కథకు అలా తెరపడింది. అయితే కొసమెరుపుగా ధర్మేంద్ర మనీష్ లకు ఇది పెద్ద సర్ప్రైజ్. ఎందుకంటే వాళ్ల ఇద్దరూ ఈ కేసులో భాగంగానే ఎదురుపడ్డారు. ఈ కేసు వల్లే ఒకరి బాగోతం మరొకరికి తెలిసొచ్చింది. ఇన్ని ట్విస్టుల మధ్య కథ ఇలా కంచికి వెళ్లింది. మరి ఇంతకీ తప్పు ఎవరిది? మీ అభిప్రాయం కింద కామెంట్ లో చెప్పగలరు.